வெல்கம் டு விரைமிரு சேனலே மச்சியந்தி தமச்சியந்தி சிச்சியந்தி మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు మనం చూసుకుంటే, చిత్తూరు జిల్లాలో రెండో జాబితా అనేది విడుదలైంది. 2707 మందితో సచివాలయ రెండో జాబితా అనేది విడుదలవ్వడం జరిగింది. ఆ రెండో జాబితా యొక్క సర్టిఫికేట్స్ పరిశీలన ఈ రోజు నుంచి మొదలవుతుంది. అదేవిధంగా మనం నెల్లూరు జిల్లాలో చూసుకుంటే, సచివాలయ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని చెప్పి జడ్పీసీఈఓ సుశీల ఆదేశించడం అనేది జరిగింది. అలాగే కడప జిల్లాలో కూడా రెండో విడత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేవి జరగడం, అలాగే కడప జిల్లాలో కూడా ప్రశాంతంగా రెండో విడత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరిగింది. ఏఎన్ఎం ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని చెప్పి తాడేపల్లి న్యూస్ లో మనకి ఈ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే అనంతపురంలో మనం చూసుకుంటే గైర్ హాజరైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఆ వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా మనం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మిగిలిన పోస్టుల భర్తీ నిమిత్తం 2707 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితా విడుదలైంది. సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం నుంచి చిత్తూరులోని వివిధ కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ భరత్ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సచివాలయ పోస్టులకు 2417 మంది అభ్యర్థులను, వార్డు సచివాలయ పోస్టులకు 290 మందిని ఎంపిక చేశారు. మంగళవారం వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 2, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ సెక్రటరీ గ్రేడ్ 2, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. బుధవారం పశుసంవర్ధక శాఖ సహాయ పోస్టుకు, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుకు అంబేద్కర్ భవనం కలెక్టరేట్ లో, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు జడ్పీ మీటింగ్ హాల్లో, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు కొంగారెడ్డిపల్లిలోని సెరికల్చర్ జేడీ కార్యాలయంలో, ఏఎన్ఎం గ్రేడ్ 3 పోస్టుకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగనుంది. 24వ తేదీన ఏఎన్ఎం గ్రేడ్ 3 పోస్టుకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు హార్టికల్చర్ డిడి కార్యాలయంలో, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు వ్యవసాయ శాఖ జేడి కార్యాలయంలో, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్లను కలెక్టరేట్ లో పరిశీలిస్తారు. అభ్యర్థులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ లు పంపనున్నారు. కాగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించిన లిస్ట్ ఇంకా సిద్ధం కాలేదు. మనం నెల్లూరు చూసుకుంటే, సచివాలయ పోస్టుల్లో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జడ్పీసీఈఓ సుశీల అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆమె సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రేడ్ 1 కు సంబంధించి 4 రకాల పోస్టులకు ఒకే పరీక్షను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. వాటికి సంబంధించి మెరిట్ వచ్చిన అభ్యర్థులకు తొలి పోస్ట్ ఇవ్వడం జరిగిందని, ఖాళీల భర్తీకి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అందుకు అనుగుణంగా ఆయా పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఖాళీలకు సంబంధించిన పోస్టుల వివరాలతో నివేదికలను త్వరగా సిద్ధం చేయాలని ఈ సమావేశంలో డిపిఓ సుస్మితారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ మనం కడప జిల్లా చూసుకుంటే, ప్రశాంతంగా రెండో విడత సర్టిఫికేట్ల వెరిఫికేషన్, సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన రెండో విడత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు సంబంధించి 72 మందిని, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి పోస్టులకు 17 మందిని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ను ఆహ్వానించారు. కాగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి పోస్టులకు 49 మంది, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి పోస్టులకు 3 హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిషనర్లు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఏఎన్ఎం ఉద్యోగం కోసం మనం తాడేపల్లి న్యూస్ చూసుకుంటే, గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ తమకు నియామక పత్రాలు నిలిపివేశారని ప్రకాశం గుంటూరు జిల్లాలకు చెందిన ఏఎన్ఎం అభ్యర్థులు
సోమవారం రాత్రి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. నూతన రిజిస్ట్రేషన్ పేరుతో తమకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఇవ్వకుండా తమకంటే తక్కువ అర్హత ఉన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారిని పరిగణలోకి తీసుకుని అర్హత సాధించి ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న తమకు మాత్రం అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ ఈ నెల 22న కలవమంటూ అభ్యర్థులకు సూచించడంతో ఆందోళన విరమించారు. అలాగే అనంతపురం మనం చూసుకుంటే గైర్హాజరైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ సోమవారం స్థానిక జిల్లా పంచాయతీ కార్యాలయంలో డిపిఓ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ పరిశీలన చేపట్టారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 పోస్టుకు ఒక అభ్యర్థి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ పోస్టుకు ఇద్దరు అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రామనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రెండో జాబితా తయారు చేస్తున్నామని, మెరిట్ జాబితా ప్రకారం త్వరలోనే అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు ఫోన్ ద్వారా తెలియజేస్తామన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గ్రామ మరియు వార్డు సచివాలయం తాలూకు ఉన్న అప్డేట్స్. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.